ఏమని ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు? మిక్సీ అనుకుంటా. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ డిఎక్స్. వాట్ ఈజ్ యువర్ ఐడియా? నా ఐడియా చెప్పనా? నేను వేసిన ఐడియా ఏంటంటే ఇంటిగ్రల్ నేను దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ రాసి ప్లస్ వన్ రాస్తా డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్. ఓకే, ఇది అర్థమైందా? ఇప్పుడు నేను సపరేట్ చేస్తా, దేని వరకు ఇక్కడ వరకు సపరేట్ చేస్తా. ఓకే, అప్పుడు ఎలా వస్తుందో మీరు చెప్పగలుగుతారేమన్నా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ డిఎక్స్. ఓకే, అర్థమైందా? ఇది ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ డిఎక్స్. ఇది అర్థమైందా? ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా? ఇక్కడ ఇక్కడ వస్తుంది కానీ ఇక్కడ అవ్వదు. ఓకే, అవ్వకపోతే వెరీ గుడ్. అంతకన్నా కావాల్సింది ఏముంది? ఇక్కడ దీనికి ఏమన్నా చెప్తారా మీరు? దీనికి ఏమన్నా ఫార్ములా గుర్తొస్తుందా? వస్తుందా చెప్పండి, ఏంటో అది రావట్లేదా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్. సో వాట్ ఇస్ ద ఫార్ములా? వన్ బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. వన్ బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. కాబట్టి ఆన్సర్ ఎంత? ఏ అంటే ఎంత అండి? ఫోర్ని ఏమని రాసుకోవచ్చు? టూ స్క్వేర్. ఓకేనా? ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై టూ అంటే ఫస్ట్ ఇంటిగ్రల్ వరకు బ్రేక్ చేయగలిగావు. వెరీ గుడ్. ఓకే, వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఇంటిగ్రల్? నేను దీన్ని ఏం చేస్తున్నానంటే చూడండి, జాగ్రత్త చూడండి, మ్యాజిక్లు జరుగుతుంటాయి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇలా రాశాను నేను, ఇలా రాశాను. ఓకేనా మీకు ఇది? ఇది అర్థమైందా మీకు? చెప్పాలి త్వరగా ఏం జరిగింది ఇక్కడ. మాయ చేసాం. ఏం చెప్పండి, మాయ ఏంటో? డినామినేటర్లో టర్మ్స్ రాసా, మధ్యలో మైనస్ పెట్టే. ఎందుకు? ఆ ఎక్స్ స్క్వేర్ ఉండకూడదు. ఉంటే మనకి ప్రీవియస్ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏది ఉందా? అవును, ఉందిగా, డైరెక్ట్ ఫార్ములానే ఉంది. ఏంటది? వన్ బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. కాదు ఫార్ములా ఎక్కడో కనిపిస్తే నేను ఫార్ములా నేను చూపిస్తాను. ఓకే, ఫార్ములా ఉంటే మరి ఇంకా అంతకుమించి ఏం కావాలి మనకి? ఇదే దానిపైన ఇందాక త్రీ ఫార్ములాస్ చూపించారు కదా సార్, అవునా? దానిపైన దానిపైన ఇదిగో, వన్ బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, వన్ బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ మైనస్ వన్ బై బి టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై బి. ఓకేనా? ఇక్కడ బి పెద్దదండి ఏ కన్నా, బి అనేది పెద్ద వాల్యూ ఏ కన్నా. ఓకే, దీన్ని వర్కౌట్ చేసేద్దాం. ఇంకా ఫార్ములా తెలియంగా ఇంకేందే ఉంది మనకి? అనవసరంగా ట్రై చేస్తున్నట్టున్నాం. ఆన్సర్ ఏంటి? వన్ బై బి మైనస్ ఏ, వన్ బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. లేదు ఈ ఫార్ములా మాకు గుర్తుండదండి అనుకుంటే ప్రొసీజర్ చేసుకోండి మీ ఇష్టం, కానీ ఫార్ములా నేర్చుకుంటాం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఎట్లాగ రాశాను కాబట్టి ఇదే ట్రై చేసి చూపిస్తాను మీకు. ఫార్ములాతో ఎట్లాగైనా వాడతారనుకోండి. వన్ బై టూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై టూ ప్లస్ వన్ బై త్రీ ఆఫ్, చూడండి ఇది ఇది క్యాన్సిల్, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ క్యాన్సిల్ అండి. ఇక్కడ ఏం మిగిలినప్పుడు? వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ డిఎక్స్. ఓకే, తర్వాత మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ క్యాన్సిల్, అప్పుడు ఏం మిగిలింది? వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రేషన్ చేసేయండి. వన్ బై టూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై టూ ప్లస్ వన్ బై త్రీ. ఆన్సర్ ఎంత? టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఏగా ఇది, ఏమ్మా టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఇది ఎంత అండి? వన్ బై టూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై టూ. ఇప్పుడు ఈ మొత్తంలో
మీకు 1/3 టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈ లోపు మీరు ఎల్సిఎం చేసేసి చెప్పండి నాకు. 1/3 టాన్ ఇన్వర్స్ ఎక్స్ అండి, తర్వాత ఎంత? ఇది 1/2, ఇది -1/6. దీన్ని మర్చిపోబాకండి, మల్టిప్లై చేయాలి. 1/2 -1/6 అంటే ఎల్సిఎం 6. 3 - 1 అంటే ఎంత? 2/6. 2/6 అంటే 1/3. సో 1/3 టాన్ ఇన్వర్స్ x/2 ప్లస్ సి. కాబట్టి ఆన్సర్ ఎంత అండి మనకి? వాడు ఏ వాల్యూస్ అడుగుతున్నాడు మనల్ని? ఏ ఎంత, బి ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఎక్కడుంది చెప్తారా? ఫోర్త్ ఆప్షన్ కదా సార్? మీ న్యూమరేటర్ లో x² + 4 - x² + 1 అని ఎందుకు రాశారు సార్? అది ఎందుకు రాశానంటే అది క్యాన్సిల్ చేయటానికి. ఇదే కదా నువ్వు అడిగేది సార్? అంటే డినామినేటర్ ఎలాగుందో అలాగే రాయండి పైన. x² ఉండకూడదు కాబట్టి మైనస్ పెట్టండి మధ్యలో. అప్పుడు నెంబర్స్ ఏమొస్తాయి, x² ఎట్లా క్యాన్సిల్ అయిపోతుంది. 4 - 1 అంటే 3 వస్తుంది కాబట్టి 3ని ఇక్కడ బ్యాలెన్స్ చేయండి, బయట 1/3 వేసుకోండి అంతే. అంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది కదా, కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు మనం. ఇది ఒక టెక్నిక్ అలా రాయటం. ఓకేనా? లేదు, ఇదంతా లేకుండా ఇక్కడే ఒక ఫార్ములా కూడా ఉంది. ఆ ఫార్ములా ఒకసారి మళ్ళీ నేను చెప్తాను, ఆ ఫార్ములా కూడా ఇస్తాను ఇక్కడ. చెప్పండి ఇక్కడ ఫార్ములా ఏంటో. ఇంటిగ్రల్ 1/x² + a² × x² + b² = ఆన్సర్ చెప్పండి, 1/b² - a² (1a tan inverse x/a) -1/b tan inverse x/b. ఓకేనా? నోట్ చేసుకోండి ఫార్ములా కూడా. బి పెద్దది. b² - a² చెప్పానంటే బిఏ పెద్దది. a² - b² చెబితే ఏ పెద్దది అట్లా. అప్పుడు చిన్నదానికి పెద్దాన్ని నెగిటివ్ పెట్టుకొని చిన్న మామూలుగా రాసుకోవాలి. టాన్ ఇన్వర్స్ x/a అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? ఓకే, 103 చూడండి. ఇప్పుడు 103 ఇది కూడా కాస్త అటు ఇటుగా మనం అంతకుముందు చేసినట్టుగానే ఉంది. ఇది చాలా అసలు భలే డెడ్ ఈజీ సమ్ అన్నమాట. మీరు సరదాగా చేసేయచ్చు, కొద్దిగా మీరు మీ తెలివితేటలు ప్రదర్శిస్తే అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందునే ర్యాషనలైజింగ్ కాదు, ఆవిడ ఫస్ట్ దాన్ని బ్రేక్ చేయడానికి ఆలోచించట్లా మీరు. ఇప్పుడు దాన్ని విడగొట్టాలి. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉందండి, మన ఫార్ములాలన్నీ వెంటనే మన బ్రెయిన్కి స్ట్రైక్ అవుతుండాలా, నేనున్నాను ఎంట పడుతుంటాయి అట్లా స్ట్రైక్ అవుతుండాలి. అట్లా స్ట్రైక్ అయినప్పుడు ఈ డినామినేటర్ చూడగానే మీ మనసులో ఒక కోరిక కలగాలి, ఇది భలేగుందే డినామినేటరు అనుకోవాలి. అప్పుడు నీకు వెంటనే గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఎక్స్, ఇది గుర్తు రావాలి నీకు. దీని ఆన్సర్ ఏంటి చెప్పండి? ఏం చెప్పట్లా? మరి ఇది వాడాలంటే పైన ఏముండాలండి? 1. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు? ఇది ఏదో ఇచ్చాడు, అది లేకుండా చేయాలి. అది లేకుండా చేయడానికి నేనేం చేస్తున్నానంటే చూడండి, నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఈ కింద ఎంత ఉంది? 1 + x⁻ అంతేనా? ఇక్కడేముంది? 1 - x⁻. నేను ఒక -1 రాశాను. ఏం రాశాను నేను? ఒక -1, ఒక +1 అట్లా రాశాను నేనే రాశాను అట్లా.
ఒక మైనస్ వన్ ఒక ప్లస్ వన్ రాసిన తర్వాత ఏం చేశాను మిగతా అన్ని మామూలే ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ పవర్ సెవెన్ ఎందుకు చేశాను నేను ఈ పని చెప్పండి సపరేట్ చేసేయడానికి అట్లా చేశాను ఈ ఫస్ట్ ఉన్న వన్ ఈ లాస్ట్ ఉన్న వన్ కలిసి టూ అయిందండి తర్వాత ఈ మధ్యలో ఏమున్నాయి చూసారా రెండు మైనస్లు ఉన్నాయి చూసారా ఈ రెండింటిలో మైనస్ కామన్ తీసా వన్ ప్లస్ ఎక్స్ పవర్ సెవెన్ కనిపించేటట్టు చేశా డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ పవర్ సెవెన్ రాశా ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఏమైనా చేయగలుగుతారు దాన్ని చేయండి చేయండి ట్రై చేయండి లాస్ట్ ఆప్షన్ వచ్చిందా టూ కామా మైనస్ టూ బై సెవెన్ వచ్చిందా ఏబి ఓకే కరెక్ట్ ఆన్సర్ టూ కామా మైనస్ టూ బై సెవెన్ నీకు అంతే వచ్చిందమ్మా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 104 104 దాన్ని ఏమని రాయొచ్చు వెరీ ఈజీ అంతేగా మరి కనబడుతుంది అది మీకు తెలిస్తే కనబడదు లేదా కనుక కనబడదు ఇంటిగ్రల్ వన్ బై చూడండి ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనుకోండి కాసేపు డిఎక్స్ అప్పుడు ఏమైందండి అది ఏమైందంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇలా మారింది డిఎక్స్ ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు ఒక మైనస్ బయట పెట్టేసేయండి చెబుతా అంటే ఎక్స్ పాజిటివ్గా ఉండాలి దానికోసం అని ఎక్స్ ఇక్కడ పాజిటివ్గా ఉండాలి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఇంకేమైనా ఆన్సర్ రాసేస్తారుగా మీరు ఆన్సర్ ఏంటి వన్ బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేరే మైనస్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ రైట్ అర్థమైందా బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ వన్ బై ఏ వన్ బై మైనస్ ఏ రాసుకోవాలి వన్ బై మైనస్ ఏ టాన్ ఇన్వర్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై మైనస్ ఏ మైనస్ తర్వాత ఎంత అండి వన్ బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఈ మైనస్ ప్లస్ అయిపోయింది మైనస్ ముందుకు వెళ్ళిపోయింది అంటే ఏమొస్తుంది మనకి
వీడు రెండు రకాలు ఇచ్చి విడగొట్టి చెప్పమంటున్నాడుగా, ఏబి ఎంత అదంత ఇదంత అని రెండు ఏదైనా ఒకటే. ఏబిలు రెండు ఈక్వలేనండి, ఏబిలు రెండు ఈక్వలే. ఇక్కడ 1/a బయటికి తీసేస్తాం, ఇక్కడ 2a² 2a³ వచ్చింది. 2a³ 2a³ ఎక్కడుందో చూడండి, 2a³ ఇక్కడ ఏదో మనం కొద్దిగా మనం కాస్త డైరెక్ట్ అయినట్టున్నాం, అందువల్ల నెంబర్స్ సరిగ్గా చూపించట్లేదు. నేను చేసి చూపిస్తాను. ఇంటిగ్రల్ 1/a⁴ - x⁴ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/a² + x² (a² - x² dx. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లు ఎట్లా అయిందండి? నేను క్రియేట్ చేసినట్టు క్రియేట్ చేయండి, అంటే వాడు ఇచ్చిన ఆన్సర్ తెప్పించడానికి ట్రై చేస్తున్నా నేను. ఓకే, డూ ఇట్, చెప్పండి. a² - x² + a² + x² ఏమైంది, అర్థమైందా? నేను ఇందాక క్రియేట్ చేసినట్టు చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇందాట్లా సేమ్ వస్తుందా రావట్లేదా? ఇక్కడ మాడిఫికేషన్ ఎంత పెట్టాలి చెప్పండి, చెప్పాలి త్వరగా. మాడిఫికేషన్ ఎంత పెట్టాలి ఇక్కడ? 2a² పెట్టాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చెప్పండి, కరెక్ట్గా ఉంది ఇది? ఏమో అర్థమైంది. సో 1/2a² ఇంటిగ్రల్ ఆఫ్, ఈ రెండు క్యాన్సిల్ అండి, ఎంత మిగిలింది ఇక్కడ? 1/a² + x². ఏమో ఇది అర్థమవుతుందా మీకు? ప్లస్ ఇంటిగ్రల్ ఈ రెండు క్యాన్సిల్, 1/a² - x² dx. ఓకే, అంటే 1/2a² దీనికి ఆన్సర్ ఎంత? దీని డైరెక్ట్ ఆన్సర్ 1/a tan 1x / a ప్లస్ దీని ఆన్సర్ ఎంత? దీనికి ఫార్ములా ఉంది చెప్పండి, డైరెక్ట్ ఫార్ములా చెప్పాను. 1/a² - x² dx 1/2a log mod of a + x / a - x. ఇది రాయండి, అంటే వాడు ఆన్సర్ అది ఇచ్చాడు కాబట్టి నేను దీనిలోకి వచ్చా. 1/2a log mod of a + x / a - డైరెక్ట్ ఫార్ములానే. ఓకే, మల్టిప్లై చేసేయండి 1/2a² తోటి. 1/2a³ tan 1x / a ప్లస్ 1/4a³ log mod of a + x / a - x. ఇప్పుడు చెప్పగలుగుతారా ఏబీలు మీరు? డైరెక్ట్ కనబడుతున్నాయిగా, ఏ అంటేనే 1/2a³, బి అంటేనేమో 1/4a³. ఏమో అర్థమైంది. ఆప్షన్ 2 కరెక్ట్, అయిపోయిందా? ఓకే, చాలేమ్మా.